వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. దేశాధినేతగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. సిరిసిల్లలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటుకు ట్రాక్టర్పై వచ్చిన రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రంలో రైతు వేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి. చొప్పదండి నియోజకవర్గంలో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలోకి చేర్చబడిన రామప్ప రుద్రేశ్వర ఆలయం. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ పార్లమెంటుకు ట్రాక్టర్పై వచ్చారు. రాహుల్ గాంధీ తన నివాసం నుంచి పార్లమెంటు వరకు ట్రాక్టర్ మీదనే వచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ట్రాక్టర్కు హోర్డింగులు కట్టారు. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీతో కలిసి ట్రాక్టర్ మీద రణీప్ సూర్జేవాలా, దీపేందర్ హుడా, అనేక ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాగా సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలంటూ రైతులు ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్నారు. గత 8 నెలలుగా వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడుతున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో కొత్తగా 1428 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి నెల 2016 రూపాయల వృద్ధాప్య, బీడీ కార్మికుల, ఒంటరి మహిళల 3016 రూపాయల వికలాంగుల పెన్షన్లను నేరుగా వారి అకౌంట్లో జమ చేస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కేవలం ఆసరా పెన్షన్ల కోసం సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, రైతు బీమా ద్వారా చనిపోయిన రైతు కుటుంబానికి ఉచిత బీమా సౌకర్యం కల్పించి రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వారి అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేయటం జరుగుతుందని, ఈ సంక్షేమ పథకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అమలవుతున్నాయని అన్నారు. నాకు దాదాపు 4 సంవత్సరాలు సార్. ఎంత దయవల్ల కేసీఆర్ బహు హే యా ఇరవై 2 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని స్థానిక శాసనసభ్యులు చెల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. అనంతరము దామెర మండల కేంద్రంలో 22 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని స్థానిక శాసనసభ్యులు చెల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. దామెర మండలంలోని 14 గ్రామాలకు చెందిన 129 కుటుంబాలకు ప్రభుత్వం అందించిన కొత్త రేషన్ కార్డులు ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కానింగ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఆధునిక సాంకేతికతతో కూడిన మెరుగైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించడం కోసం సిరిసిల్లలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 2 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కానింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబుతో పాటు స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద భీమామిత్ర మహిళలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భీమామిత్రులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద భీమామిత్ర మహిళలు ఆందోళనకు దిగారు. పోలీసులు మహిళలను అడ్డుకోగా పోలీసులు మహిళలకు మధ్య వాగ్వాదం నెలకొంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశాధినేతగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఆదివారానికి 4 ఏళ్లు పూర్తయ్యాయని రాష్ట్రపతి భవన్ తెలిపింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 4 ఏళ్ల పాటు ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలను ఈ బుక్ ద్వారా ప్రచురించింది. 13 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిపిన పర్యటనలో ఆయన 780 మందిని కలుసుకొని అందరి రాష్ట్రపతిగా మారారని పేర్కొంది. ఈ 4 ఏళ్లలో ఆయన 63 బిల్లులను ఆమోదించారని, కరోనా వారియర్లతో ఆయన సమయం గడిపి వారిలో ఉత్సాహాన్ని నింపారని పేర్కొంది. 23 దేశాధినేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి బాధ్యతలను నెరవేర్చారంది. జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి గవర్నర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారని తెలిపింది. కోన్రాపేట మండల కాంగ్రెస్ పార్టీ కొలనూరు గ్రామశాఖ ఆధ్వర్యంలో కొలనూరు గ్రామంలో 50 మంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో యువకులు చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ హాజరై వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నూతన బాధ్యతలు తీసుకున్న తర్వాత యువత ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. నూతనంగా పార్టీలో చేరిన కార్యకర్తలు 2023 ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎం జగన్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు రుక్మి ఎల్లయ్య ప్రభాకర్, యూత్ అధ్యక్షులు బొర్ర రవీందర్, మండల నాయకులు తిరుపతి యాదవ్, దేవరాజ్, హరీష్, గణేష్, దేవేందర్, కమలాకర్, భూమేష్, ఎల్లయ్య, సత్యం పాల్గొన్నారు. కమలాకర్ గారు, మరి నిన్నటి రోజు కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో తీసుకున్నటువంటి వ్యతిరేక విధానం నిరసన పార్టీలో చేయడానికి ముందుకొస్తున్న వారిని స్వాగతించాలని, అదేవిధంగా మాజీ ఎంపీ గణేష్ గారికి కూడా చాలామంది పెద్దలు ఆహ్వానించిన మేరకు రావడం, ఇప్పుడే చాలామంది పెద్దలు గ్రామంలో కీలకమైనటువంటి స్థానంలో వారు, ఇప్పుడు మూవయ్య కానీ చాలామంది యువకులు పేరు పేరున కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఈరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా మీరు చేరినటువంటి పరిస్థితుల్లో మీ కష్ట సుఖాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ గ్రామం, ఈ మండలం, ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాల్లో కూడా మనం పాల్పంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలకు అనుగుణంగా రాబో రోజులు చేసే ఉద్యమాలకు మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఆలోచన చేయమని ప్రజలకు ఈరోజు మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం ఈ సందర్భంలో ఉంది. గత 7 సంవత్సరాలుగా రాష్ట్రంలో కేంద్రంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభిషేకం కార్యక్రమం చేసింది కాంగ్రెస్ పార్టీ అవునా కాదు మీరు ఆలోచించేది. ఈరోజు ప్రజలు మనం అడగాల్సిన అవసరం ఉంది. ఆనాడు 75 రూపాయలు పెన్షన్ రాసే 200 చేస్తే ఈరోజు 2000 పెన్షన్ ఇస్తున్నారు పెద్ద అంటుండ్రు. ఆ రోజు 200 రూపాయలు తీసుకొని సరుకుల కోసం కిరాణం కొట్టుకపోతే ఏ సంచి తిట్టిందో ఇప్పుడు 2000 కూడా అదే సంచి తిరుగుతుంది. అవునా కాదు ఆలోచించేయండి. 2000 ఈరోజు 290 రూపాయలు 180 రూపాయలు కిలో నూనె అయిందంటే ఆలోచించమని కోరుతున్నాం. ఆనాడు సార్ తండాలకు తండ ముత్త కూడా 3 తండాలు కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటామని చెప్పని ఆ తదుపరి కొలూరు గ్రామంలో ముందుకు రావడం అభినందనీయం. మీ అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో రావడానికి మీ అందరూ కూడా కృషి అని చెప్పని పిలిపిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. అదే నమస్కారం.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో విలేకరులను అవమానపరిచే విధంగా వ్యవహరించారని, విలేకరుల కుర్చీలు కేటాయించకపోవటం సిగ్గుచేటని వారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా విలేకరులకు అవమానపరిచారని వారన్నారు. తెరస పార్టీ ప్రజాప్రతినిధులకు కుర్చీలు ఏర్పాటు చేసి విలేకరుల కుర్చీలు కేటాయించకపోవటం సిగ్గుచేటన్నారు. న్యూఢిల్లీ తెలంగాణ భవన్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని 800 ఏళ్ల చరిత్ర కలిగిన రామప్ప రుద్రేశ్వర ఆలయం యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలోకి చేర్చబడింది. మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవితమ్మ మాట్లాడుతూ, గత పాలకులు ఏ రోజు మన తెలంగాణ ప్రాంత చారిత్రక కట్టడాలను గుర్తించలేదని, వాటి సంరక్షణ పట్టించుకోలేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన నాటి నుండి ఈ రోజు వరకు తెలంగాణ ప్రాంత ప్రాచీన కట్టడాలను కాపాడుకుంటూ ఉన్నారని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇలాంటి పురాతన కట్టడం యునెస్కో తన వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్లమెంట్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మనం తెలంగాణ సాధించుకుందే మన ప్రాంతము మనం ప్రతి ఒక్కరు అభివృద్ధి చేసుకోవడం కావచ్చు, గుర్తింపు సాధించడం కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో అటువంటి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం వారు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అధికారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే యునెస్కో కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందేయడానికి ఒక టీం పాపారావు గారి వారి యొక్క పర్యవేక్షణను ఏర్పాటు చేసి అన్ని విషయాలు నోటిస్తూ కూడా ప్రతి సంవత్సరం చేయగా ఈ సంవత్సరం రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే యునెస్కోలో రామప్ప రావడం వల్ల అదొక పైఎత్తు అయితే, ఇతర ఇతర దేశాల నుంచి మన రామప్పను విజిట్ చేయడానికి రావడం ఒక ఎత్తు అయితే, ప్రత్యేకంగా ఆ ప్రాంతము ఎక్కువ అభివృద్ధి చెంది మా ప్రాంత పిల్లలకు అక్కడ టూరిజం హబ్ గా ఏర్పడి విజిట్ చేయడానికి రావడం ఒక ఎత్తు అయితే, ప్రత్యేకంగా ఆ ప్రాంతము ఎక్కువ అభివృద్ధి చెంది మా ప్రాంత పిల్లలకు అక్కడ టూరిజం హబ్ గా ఏర్పడి చాలా మంది ఉద్యోగ అవకాశాలు వచ్చి మా ప్రాంతంలో, అంటే తెలంగాణ అనేది ప్రపంచంలో తెలంగాణ మ్యాపింగ్ లో కనబడి ఎక్కడెక్కడ, ఎందుకంటే ఇప్పుడు చాలా రాష్ట్రాలు కూడా మేము చూస్తాము, ఇక్కడ తాజ్ మహల్ లాంటి వాటి కావచ్చు, ఎక్కడెక్కడ ప్లేస్ అయినా ఆ అక్కడ ఉన్న ప్లేస్ ని బట్టి టూరిజం మీదనే అభివృద్ధి చెందే టౌన్స్ కానీ లేకపోతే రాష్ట్రాలు చాలా ఉండి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దానే డిపెండ్ అయ్యి ఆదాయం సంపాదించుకున్న రాష్ట్రాలు దేశాలు గారు, మరి ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి మానసికి మన కేసీఆర్ గారికి మా ప్రాంత ప్రజలందరి తరఫున కూడా, ఎందుకంటే వారి యొక్క మేధస్సు ద్వారా వారి యొక్క పూర్తి స్థాయి కృషి వల్ల ఇవాళ యునెస్కోలో మన గుర్తింపు రావడం చాలా గొప్పగా ఉందని చెప్పి కోరుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా నరసింహులపల్లి టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మరణించగా, వారి కుటుంబాన్ని మంత్రి కె తారకరామారావు పరామర్శించారు. నరసింహులపల్లి టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులని మంత్రి కేటీఆర్ పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వారి వెంట టీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు. కోన్రాపేట బీజేపీ మండలాధ్యక్షుడు గొట్టి రామచంద్రం, ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఎర్ర రమేష్ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు 50 డప్పులతో చప్పులతో దరువు వేసి వినతిపత్రం అందజేశారు. బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర పిలుపు మేరకు తెలంగాణలో ఉన్న ప్రతి డప్పు కళాకారునికి, చెప్పులు కుట్టేవారికి, కాటి కాపరునికి ప్రతి నెల 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు వెలిసాల రవీందర్, బొల్లారం తిరుపతి ఉప అధ్యక్షులు మోత్కు మోహన్, బైరగోని శ్రీనివాస్, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి జింకా వెంకటి, ఎంపీటీసీ ఇస్తారి ప్రవీణ్, మాజీ మండల అధ్యక్షులు ఆసరే దేవయ్య, ఎస్సీసెల్ కార్యదర్శి మేకల రవి, సివెంగల మల్లయ్య, వర్ఖం రమేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలలో మరి అలాగే అన్ని మండల కేంద్రాలలో పిలుపునివ్వడం జరిగింది. మరి అలాగే డప్పు కళాకారులు అయితేనేమి,
కాటి పాపర్ వాళ్ళైతేనేమి, చెప్పులు కుట్టుకునే వాళ్ళైతేనేమి, అందరికి కూడా 5,000 పింఛను ఇస్తానని ఒప్పుకున్న అప్పటి కేసీఆర్ ఇప్పుడు ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. మరి అది అమలు చేయాలనే ఉద్దేశంతో మాకు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ప్రతి మండల కేంద్రంలో తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వాలని మాకు ఆదేశం అందడంతో మేము ఈరోజు కోరపేట మండల కేంద్రంలో దప్పు కళాకారులతోటి వాళ్ళతోటి మేము వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అయ్యా కేసీఆర్ మీరు చెప్పుకుంటూ 7 సంవత్సరాలు అవుతుంది గద్దెనెక్కి, మరి ఇంతవరకు కూడా మీరు అమలు చేస్తలేరు. మొన్నటికి మొన్న మేము బీజేపీ వాళ్ళు కొట్లాడితేనే రేషన్ కార్డులు అనేటివి మంజూరు చేస్తున్నావు, వచ్చే నెలలో ఇస్తామని చెప్తున్నావు, అలాగే అన్నీ కూడా అమలు చేయాలి. నీకు అందరు కూడా ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు. నువ్వు ఒప్పుకున్న వాగ్దానాలు నిలబెట్టుకొని నువ్వు అన్న మాటను నిలబెట్టుకోవాలని మేము భావిస్తున్నాం. మరి ఆ మాట నిలబెట్టుకోకపోతే రాబోయే 2023లో నీ పతనం పక్క అని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. జై బీజేపీ. రుద్రంగి మండల కేంద్రంలో గడ్డం నారాయణ, గడ్డం విజయ్ రైతులు వారి పొలాల్లో డ్రమ్ సీడర్తో విత్తనాలు వేశారు. సాధారణంగా వరి పంట సాగుకు నారు పోసి నాట్లు వేయాలి. ఇది అధిక ఖర్చుతో కూడుకున్న పని. ఇటీవల కూలీ సమస్య వేధిస్తుండటంతో రైతులు ఆధునిక వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. డ్రమ్ సీడర్తో విత్తనం వేసే పద్ధతిని రుద్రంగి మండల ఏఈఓ రోజాన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పద్ధతిలో పంటకు విత్తనం ఆదా అవుతుందని, 7 నుంచి 10 రోజుల ముందే పంట కోతకు వస్తుందని, నాటు వేయటం ఉండదని, సాగు ఖర్చు తక్కువ ఉంటుందని, ఇలా చేస్తే కూలీల కొరత అధిగమించవచ్చని అన్నారు. రుద్రంగి గ్రామ రైతులందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు గడ్డం నారాయణ గారి వరి పొలాన్ని సందర్శించడం జరిగింది. వారు నారుమడి వేసి మళ్ళీ నా ప్రధాన పొలంలో వరి నాట్లు వేయడం అలా కాకుండా డైరెక్ట్గా అంటే నేరుగా వరి వెదజల్లే పద్ధతిలో సాగు చేయడం జరుగుతుంది. డ్రమ్ సీడర్తోని వారు వేయడం జరిగింది ఇవాళ. దీనివల్ల వరి వేసే రైతులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. సీజన్ స్టార్ట్ అయిందంటే కూళ్ళ కొరత అనేది ఎక్కువగా ఉంటుంది నాట్లు వేయడానికి. ఈ పద్ధతి ద్వారా ఏంటంటే కూలీల కోసం మనము ఎదురు చూడవలసిన అవసరం లేదు. నీరు తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఈ వరి ఈ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. మరియు వారం నుంచి 10 రోజుల ముందే పంట అనేది మన చేతికి అందుతుంది, కాబట్టి సాగు ఖర్చు కూడా తగ్గుతుంది. ఒక ఎకరాన 10,000 పెట్టుబడి అనేది ఈ పద్ధతి ద్వారా మనం రైతులకు ఉపయోగ అంటే రైతులకి మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం ఈ పద్ధతి ద్వారా. నా పేరు గడ్డం విజయ్, మాది రుద్రంగి. ఇంతకుముందు వ్యవసాయం నాకున్న 3 ఎకరాలు వ్యవసాయం చేయడానికి కూలీల కోసం ప్రతి సంవత్సరం ఒక 18,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు వచ్చేది నాకు. అది మళ్ళీ టైంకు వరి నాటడానికి రాకపోవడం వల్ల, సరైన క్రాప్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది జరిగేది. ఈసారి యూట్యూబ్లో చూసి డ్రమ్ సీడర్ తీసుకొచ్చుకున్నాను. దానివల్ల 2 రోజులు అయ్యే పని నాకు 1 రోజులో అయిపోయింది. 2 గంటలు 3 గంటల్లో ఈసారి ఒక్కరిని కూడా కూలీలు పెట్టుకోకుండా పని చేసుకోవడం జరిగింది. ఈ గురించి ఇంకా పూర్తి తెలిస్తే ఇంక బాగుంటుంది. కానీ నాకు మాత్రం ఈసారి టైంకి పడ్డది కాబట్టి చాలా హ్యాపీగానే ఉంది. ఇది క్రాప్ చూసిన తర్వాత ఇంకా దాన్ని నెక్స్ట్ చెప్పడానికి ఇంకా ఆస్కారం ఉంటుంది. ఇది ఫస్ట్ టైం కాబట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.